నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం బాధులే కార్యక్రమం లేదు. ఈరోజు అసెంబ్లీ జరిగే సమయంలో కనీసం అసెంబ్లీని కానీ కౌన్సిల్ కానీ కాన్ఫిడెన్స్లో కూడా తీసుకోకుండా ఇష్టానుసారంగా ఆర్టీసీ రేట్లు పెంచడం చాలా దుర్మార్గం. ఇది గర్వం తప్ప ఇంకోట్లేదు. ఈ ప్రభుత్వానికి బాగా కొవ్వి ఎక్కింది, గర్వంగా ఉంది. ఎవడు ఏం చేయలేడు, మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఎవడు ఏం చేయలేడు అనే ధీమా వచ్చింది. అందుకే ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సు రేట్లు మీరు చూస్తే మామూలు బస్సులకు 10 పైసలు, మామూలుగా సూపర్ డీలక్స్ అనేటువంటి 20 పైసలు పెంచారు కిలోమీటర్కి. ఇప్పుడే మామూలు బస్సులో మా ఎమ్మెల్సీ ట్రావెల్ చేశారు, వాళ్ళు కూడా మీకు చెప్పారు 10 రూపాయల టికెట్ 10 రూపాయలు మంగళగిరి నుంచి ఇక్కడికి రావడానికి, అంటే 5 రూపాయలు పెరిగింది, 50% పెంచారు. ప్రతి ఒక్కరి పైన 50% భారం వేసి కనీసం ఎందుకు పెంచామో చెప్పలేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, మేము ఏది పెంచాం స్వర్గాన్ని చూపిస్తామన్నారు, ఇప్పుడు నరకాన్ని చూపిస్తున్నారు. ఒక సమస్య కాదు, రోజు రోజుకు సమస్యల సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్ చిక్కునే పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గం. పెంచిన ఆర్టీసీ ధరల్ని బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి, మాట మీద నిలబడాలి. మాట చెప్పి ఆ రోజు అతనిని చెప్పారు, మాట తప్ప మడం తెప్పమని. ఈరోజు ఏమైందని అడుగుతున్నా. అందుకే నేను ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా, మంచి పద్ధతి కాదు. మీరు మీ వాయిస్లను మీరు చూడండి, ఆ రోజు ప్రజల్ని మోసం చేసే విధంగా మీరు చెప్పి ఈరోజు దుర్మార్గంగా రేట్లు ఇచ్చారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ అసెంబ్లీ నిలదీస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి తప్పుడు విషయాలు చేసే ప్రభుత్వాన్ని అన్ని విధాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చీకొట్టే పరిస్థితి తీసుకొస్తాం. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.